ఎన్నికల దగ్గర పడుతుండడంతో జనగామ టికెట్ పంచాయతీ కొలిక్కొచ్చింది స్టేషన్ ఘన్పూర్ వ్యవహారానికి సంబంధించి కడియం శ్రీహరి రాజయ్య మధ్య సయోధ్య కుదుర్చారు మంత్రి కేటీఆర్ అటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పల్ల రాజేశ్వరరెడ్డి తోను భేటీ అయ్యారు రేపు పెండింగ్ లో ఉన్న జనగామ ఎమ్మెల్యే టికెట్ ను ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది అంగన్వాడీల డిమాండ్స్ నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత సమ్మె చేయడం కరెక్ట్ కాదన్నారు కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు అంగన్వాడీలను రెగ్యులర్ చేయడం కేంద్రం పరిధిలోని అంశమన్నారు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం కష్టమన్నారు సత్యవతి మీరు ఎవరియో చెప్పుడు మాటలు విని మన పిల్లలకు మన తల్లులకు మంచి సర్వీస్ అందిస్తూ కొంతమంది స్వార్థం కోసం చేసే ప్రయత్నంలో మీరు ఇబ్బంది పడొద్దు ఇప్పటికే మీరు అడిగిన న్యాయమైన అన్ని డిమాండ్లు మేము పూర్తి చేశాం మీరు అడిగే రెగ్యులర్ అని చెప్పి అంటున్నారు అది కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉంది కాబట్టి అది సాధ్యం కాదు అని చెప్తూనే వెంటనే సమ్మె విరమించాలని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పల్ల రాజేశ్వర రెడ్డి భేటీ అయ్యారు పెండింగ్ లో ఉన్న జనగామ ఎమ్మెల్యే టికెట్ ని రేపు ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది జనగామలో ఇరు వర్గాలు విడిపోయి ఎవరికి వారు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు ఇప్పుడు ఇద్దరు నేతలతో కేటీఆర్ మాట్లాడుతున్నారు స్టేషన్ కన్పూర్ వ్యవహారానికి సంబంధించి కడియం శ్రీహరి రాజయ్య మధ్య సయోధ్య కుదిరింది ప్రగతి భవన్ లో కేటీఆర్ తో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు కడియం శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు రాజయ్య కడియం గెలుపు కోసం కృషి చేస్తానన్నారు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని రాజయ్యకు భరోసా ఇచ్చారు కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ని కలిశారు సూర్యపేట జిల్లా నేత గాయకుడు ఏపూరి సోమన్న త్వరలో ఆయన బీఆర్ఎస్ లో చేరతారని సమాచారం కేటీఆర్ తో సోమన్న మర్యాద పూర్వక భేటీలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్న ఏపూరి సోమన్నను అభినందించారు మంత్రి కేటీఆర్ సమాచార శాఖలో 361 ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు కేసీఆర్ కు నివేదించామన్నారు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లాలన్నారు హైదరాబాద్ లోని సచివాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు పట్నం మహేందర్ రెడ్డి